గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో కరోనాతో మృత్యువాత పడి కుటుంబ పెద్దలను కోల్పోయి అనాథులైన పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న 20 లక్షల ఆర్థిక సహాయం చెక్కును జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందజేశారు. అనాథులైన పిల్లలకు కుటుంబ పెద్దగా నిలిచి ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన గొప్పదని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ కంటికి కనపడని సూక్ష్మ క్రిమి వ్యాధితో దేశమంతా అతలాకుతలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేనిదని, తన నియోజకవర్గంలో కరోనాతో కుటుంబ పెద్దలను చేజార్చుకున్న పిల్లలకు అన్నగా వెన్నంటి ఉంటారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టే ప్రతి పథకం ప్రజల హృదయాలకు హత్తుకునే విధంగా రూపకల్పన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. పథకాలను అమలు చేసే విధానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ సమయంలో దురదృష్టకరం, ఈరోజు తుమ్మల చెరువు గ్రామంలో మన గ్రామాల్లో మరి తల్లి తండ్రి చనిపోయారు పాపం. పసివారికి ఎంత ఇచ్చినా ఆ లోటు పూర్తలేము, ఎందుకంటే తల్లి తండ్రిని ఏం చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా పూడ్చలేని ఆ లోటుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత వాళ్ళకి పాపం వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడకుండా సహాయం చేయాలి ఒక మంచి ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈ మరి కరోనా క్రైసిస్ జరుగుతున్న సమయంలో ప్రతి కుటుంబం ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయిన కుటుంబం ఉంటుందో వాళ్ళకి 17 లక్షల రూపాయలు నగదు ఇస్తూ అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఒక బిగ్ హార్ట్తో ఎవరైతే ఆర్ఫన్ కిడ్స్ ఉంటారు, అనాథులు ఉంటారు, అంటే ఒక పేరెంట్ ఇంతకుముందు చనిపోయినా కరోనాతో చనిపోవడం కానీ ఈ కరోనా కాలంలో బోత్ పేరెంట్స్ చనిపోయేటువంటి పక్షంలో ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ ఒక్కొక్క పిల్లలకి 10 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేయమన్నారు. అందుకనే ఈరోజు మనము పిడుగురాల మండలంలో తుమ్మల చెరువు గ్రామంలో ఇద్దరు పిల్లవాళ్ళకి ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.